దేవాలయాలకి ఆగమము అని ఉంటుంది. మనం ఒక ఇల్లు కట్టుకుంటే వాస్తుశాస్త్రం ప్రకారం, అంటే యజమాని భార్యాబిడ్డలతో నివసించడానికి వీలైన రీతిలో దీర్ఘకాలం అందులో ఉండడానికి, రామాయణంలో రామచంద్రమూర్తి అంటాడు సౌమిత్రే చిరజీవిభి అంటాడు, ఈ ఇంటిలోకి ఎందుకు వెడుతున్నానంటే ఈ ఇంటిలోకి వెళ్ళి ఏ అనారోగ్యము లేకుండా నేను చిరకాలము సంతోషంగా ఉండడానికి ఇంట్లోకి వెడుతున్నాను, అలా వెళ్ళాలి అంటే వాస్తు పూజ చెయ్యాలి లక్ష్మణ అంటాడు. అది శాస్త్రాన్ని పాటించడం అంటే. అలా ఇంటికి వాస్తుశాస్త్రం ఎలా ఉంటుందో దేవాలయానికి ఆగమం అలా ఉంటుంది. ఆ ఆగమ ప్రకారం దేవాలయాల్ని నిర్మాణం చేస్తారు. ముఖమంటపము, అర్ధమంటపము, అంతరాలయము, అంతరాలయములో దీపములు, దీపముల యొక్క కాంతిలో ఈశ్వరమూర్తి దర్శనము. దేవాలయంలో పెద్ద పెద్ద కరెంటు లైట్స్ వేసి దర్శనం చేయకూడదు. ఎందుకు చెయ్యకూడదు అంటే దేవాలయంలో వెలుగుతున్న దీపమే గురువుగారు. గురువుగారు మాకు ఆయన యొక్క ప్రవచనము ద్వారా అందించిన భక్తి యొక్క కాంతులలో మాకు పరమేశ్వరుడు దర్శనమవుతున్నాడు. ఆ లోపల ఉన్న దీపమే గురువు. అందుకే ఆగమం ఉంటుంది. ఆగమం ప్రకారం నిర్మిస్తారు. బలిహరణ మంటపాలు ఉంటాయి, ప్రదక్షిణానికి అనుకూలంగా ఉంటుంది. బయట పరివార దేవతలు ఉంటారు, ఎదురుగుండా ఆయనని వహించేటటువంటి వాహనం ఉంటుంది. దానితో పాటుగా ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజము అంటే గుర్తు ఏమిటంటే జెండా. జెండా కనపడింది అనుకోండి ఎక్కడైనా, ఆ జెండాని బట్టి దాని వెనక ఎవరున్నారు చెప్తారు. త్రివర్ణ పతాకం ఎక్కడైనా కనపడింది అనుకోండి, ఓ ఇది భారతదేశ పతాకం, పరమ సంతోషంతో రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తాం. రామాయణంలో కోవిదార వృక్షం ముద్రగా కలిగిన పతాకం కలుపు కనపడుతుంది రామలక్ష్మణులకు. అదిగో అది మన కోసల దేశం యొక్క సైన్యం, దశరథ మహారాజు గారి సైన్యం. అందుకే భారతంలో ఒక్కొక్క జెండా మీద ఉన్నటువంటి గుర్తును పట్టి ఒక్కొక్క వీరుడు ఉన్నాడు అని చెప్తారు. దేవాలయంలో ధ్వజముండడం కాదు, కేవలం జెండా ఎగరేరు, ధ్వజమునకు స్థానంలో ధ్వజస్తంభం ఉంటుంది. ఆగమంలో ఎలా చెప్పారో అటువంటి కర్రతో తయారు చేసి బాగా ఎత్తుగా పెట్టి ఉంచుతారు ధ్వజస్తంభాన్ని. ధ్వజస్తంభం కనపడింది అనుకోండి ఎక్కడి నుంచైనా, ముందు ధ్వజస్తంభం కనపడుతుంది. గుడి గోపురం కూడా కనపడచ్చు కనపడకపోవచ్చు, ధ్వజస్తంభం కనపడేటట్టుగా ఉంచుతారు. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, ప్రఖ్యాత దేవాలయాలలో ధ్వజస్తంభాలు కనపడకుండా చుట్టుపక్కల భవన నిర్మాణాన్ని అనుమతించరు. మీరు ఎంత దూరంలో నిలబడినా ధ్వజం కనపడాలి, అలా కనపడకుండా బయట భవన నిర్మాణాన్ని అంగీకరించరు. ఇంతకన్నా ఎత్తు పెట్టడానికి వీల్లేదు, ధ్వజం కనపడదని చెప్తారు. ధ్వజం ఎందుకు కనపడాలో తెలుసా? రెండు కారణముల చేత కనపడాలి. ఒకటి, మీరు సేద తీరుతారు. హామ్మయ్యా నా తండ్రి ఉన్న స్థానం కనపడుతోంది, ఇక నిర్భయత్వం, అక్కడ పరమేశ్వరుడు ఉన్నాడు. రెండు, సంధ్యావందనానికి వేళైపోయింది. పూర్వం దేవాలయంలో అరుగుండేది, గబగబా వెళ్ళి తటాకంలో స్నానం చేసి అక్కడ కూర్చుని సంధ్యావందనం చేస్తాడు వేళ దాటిపోకుండా. ఒక ఆయనకి బట్టలు ఉతకడం వచ్చు, దేవాలయంలో వస్త్రాలు ఉతుకుతాడు. ఒక ఆయనకి డప్పు కొట్టడం వచ్చు, స్వామివారి ఊరిరిగింపుగా వెడుతుంటే డప్పు కొట్టి ముందెడతాడు. ఒక ఆయనకి బాగా అందులో ఉన్న పాత్ర సామాను తోవడం వచ్చు, ఆయన తోమి సేవ చేస్తాడు. ఒక ఆవిడికి బాగా తుడవడం వచ్చు, వెళ్ళి గుడి తుడుస్తుంది. ఒక ఆయనకి ఏదో బాగా ఎత్తుగా ఎక్కి బలం ఉన్నవాడు కనుక దులపగలడు, ఓ బూజుల కర్ర పెట్టి దులుపుతాడు. ఇంకొక ఆయన బరువు మొయ్యగలడు, పల్లకి పట్టుకుంటాడు. ఒక ఆవిడికి నృత్యం వచ్చు, ఈశ్వరుడు ముందు రాజోపచారంలో నృత్యం చేస్తుంది. ఒక ఆవిడికి పాట వచ్చు, పాట పాడుతుంది. ఒక ఆయనకి వాద్యం వచ్చు, ఈశ్వరుడు ముందు వాద్యం మోగిస్తాడు. సమాజమునందు ఎవరు ఏ చే పని చెయ్యగలరో వాటన్నిటినీ చేసుకోవడానికి కేంద్ర స్థానము దేవాలయము. ఆ దేవాలయం అక్కడ ఉన్నది, పరమేశ్వరుడు ఉన్నాడు, గుర్తు ధ్వజం. ధ్వజం కనపడితే గుర్తు ఏమిటంటే అక్కడ ఆ పరిసరాల్లో ధ్వజం ఎంత దూరం కనపడుతుందో అంత దూరం ఏది జరిగినా అది భగవంతుని యొక్క సేవ కొరకు, ఉత్సవం కొరకే జరగాలి, తప్ప వేరొక కార్యం మీద జరగకూడదు. అలా వీధిలోంచి అవతల వీధిలో నేను ఇల్లు కట్టుకున్నాను, యువతల వీధిలో కాపురం ఉంటున్నాను, గృహప్రవేశం చేయాలి, మంగళవాద్యాలతో సింహాసనం పట్టుకుని వెడుతున్నాను ఆ ఇంట్లోకి చేరిపోదామని. ఇప్పుడు ధ్వజస్తంభం కనపడింది, మంగళవాద్యాలు ఆగిపోవాలి. అది దేవుడి ఊరేగింపు కాదు, నేను గృహప్రవేశానికి వెడుతున్న మంగళవాద్యాలు ఆగిపోవాలి. ఎంత దూరం ఆగిపోవాలో తెలుసా? మళ్ళీ ధ్వజస్తంభం కనపడటం ఆగిపోయే వరకు మంగళవాద్యం మోగకూడదు. అలాగే తలపాగాలు అవి పెట్టుకుని ఉంటే తీసేస్తారు. ఈశ్వర స్థానం ఉంది,
పరమ మర్యాదతో దాని ముందు నుంచి ఇచ్చి పెడతారు. రెండు ధ్వజస్తంభం ఉంది, గుర్తేమిటో తెలుసా? అక్కడ ఉత్సవాలు జరుగుతాయని గుర్తు. ధ్వజస్తంభం లేదనుకోండి, అక్కడ ఉత్సవాలు జరగవు అని గుర్తు. ఒక్క పూజలు వినా ఏ ఉత్సవము జరగదు అని గుర్తేమిటంటే ధ్వజస్తంభం ఉండదు. ధ్వజస్తంభం లేని దేవాలయంలో ఉత్సవం చేయరు, ధ్వజస్తంభం ఉన్న దేవాలయంలోనే ఉత్సవం చేస్తారు. మీకు నేను బాగా అర్థమయ్యేట్టు చెప్పాలంటే, తిరుమలలో చూడండి, ఏడుకొండల మీద ఆదివరాహమూర్తి దేవాలయానికి ధ్వజస్తంభం ఉండదు, వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఉత్సవం ఉంటుంది. ఉత్సవాలన్నీ వెంకటేశ్వరుడికే ఉంటాయి. అంటే ధ్వజస్తంభం ఉన్నది అంటే ఉత్సవాలకి కారణము. పల్లకి పట్టాలన్నా, ఉత్సవమూర్తి బయటికి రావాలన్నా, ఆయనకి ఏదైనా వేడుక చెయ్యాలన్నా ధ్వజస్తంభం ఉంటేనే చేస్తారు. అందుకే ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు అంటే ఉత్సవాలకి తోరణం కట్టారు అని గుర్తు. అందుకే ధ్వజస్తంభం నేను నాటిస్తానంటే నేను నాటిస్తానని ముందుకొస్తారు. పూర్వం చక్రవర్తులు కూడా ధ్వజస్తంభాలు నాటించారు, నాటించి తరించారు. అది ఎంత కాలం ఉంటుందో అంతకాలము గొప్ప విషయం. ఆ ధ్వజస్తంభం ఏ కారణం చేత కూడా పడిపోవడానికి వీల్లేదు, జాగ్రత్త తీసుకోవాలి. నాహంకర్త హరిహికర్త అని పివిఆర్కే ప్రసాద్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా ఉండగా పొందిన అనుభవాల యొక్క సమాహారంగా ఒక గ్రంథరచన చేశారు. అందులో మీరు ఆనందనిలయంలో ఆ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ధ్వజస్తంభం కొద్దిగా శిథిలమైతే మళ్ళీ ధ్వజస్తంభ ప్రతిష్ఠ చెయ్యడం ఎంత గొప్పగా చెయ్యవలసి వచ్చిందో, ఎన్ని మలుపులు తిరిగిందో, నిజంగా ఆయన కళ్ళ ముందు సాక్షాత్కరింప చేశారు. ఎంత గొప్పగా చేశారో రచన. కాబట్టి ధ్వజస్తంభం అనేటటువంటిది అంత గొప్పది. ఆకాశ దీపమని అన్ని దీపాలు దేవాలయంలో పెడతారు. ఆకాశమే పరబ్రహ్మంగా ఎత్తే దీపం ధ్వజస్తంభం మీదకి ఎత్తుతారు. అందుకే ఒక్క కార్తీక మాసంలో దీపాలకి సంబంధించినటువంటి నెల. ఆ నెలలో పెట్టేటటువంటి దీపం మాత్రం దేవాలయంలో నేల మీద పెట్టరు. అంటే మనం దేవాలయంలో పెడతాం నేల మీద, ఆలయం తరపు దీపం ప్రదోష వేళలో ఆకాశ దీపం అని ధ్వజస్తంభానికి తాడు కట్టి పైకెత్తుతారు. పైకెత్తితే ఆ దీపం వెలుగుతూ ఉంటుంది. ఆ దీపాన్ని చూస్తే చాలు, పునర్జన్మ లేదు దాని మీద. అందుకే కార్తీక పౌర్ణమి నాటి దీపం గురించి అంత గొప్పగా మాట్లాడతారు. అటువంటి ఆకాశ దీపం వెలగాలన్నా, ఉత్సవాలు జరగాలన్నా, ఈశ్వరుడు ఉన్నాడని అందరూ సంతోషాన్ని పొందాలన్నా, అది ఈశ్వర దేవాలయం అని గుర్తుపట్టాలన్నా, అక్కడ అందరూ సంతోషంగా వెళ్ళి ఉత్సవాలు చేసుకోవాలన్నా ధ్వజస్తంభం అవసరం. దేవాలయ ఆగమంలో ధ్వజస్తంభానికి అంత ఎనలేని కీర్తి ఉంది. అక్కడ ఎగిరిన పతాకాన్ని బట్టి ఉత్సవానికి ఆహ్వానం జరుగుతోంది అని గుర్తు. గరుత్మంతుడి పతాకం ఎగురుతోందనుకోండి, విష్ణు సంబంధమైన ఉత్సవం జరుగుతోందని గుర్తు. ఎవరు వాహనమో వాడు పతాకంగా పైకి ఎగురుతాడు, పైకి లేస్తాడు. శివాలయంలో ఉత్సవం జరుగుతోందనుకోండి, నందీశ్వరుడి యొక్క పతాకం పైకెడుతుంది. ధ్వజమును ఆరోహించడంలో అంటే ఆ పతాకం పైకెక్కడంతో ఉత్సవాలు ప్రారంభం, మళ్ళీ దాన్ని దింపడంతో ఉత్సవాల పరిసమాప్తి, లేదా చక్రస్నానంతో త్రిశూల స్నానంతో పరిసమాప్తం అయిపోతాయి. అంత గొప్పది ధ్వజస్తంభం. మన సనాతన ధర్మంలో ఒక దేవాలయానికి అత్యంత ప్రధానమైనది. శైవాగమంలో అయితే శివాలయంలో ఎనిమిదో వంతు ధ్వజస్తంభం. మీరు అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ధ్వజస్తంభం వంక కాకతాళీయంగా ఇలా చూసినా సరే, శివాలయంలో ఎనిమిదో వంతు మీరు దర్శనం చేసిన పుణ్యం మీకు వేసేస్తారు. అంత తేలికగా ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళకి పుణ్యం కట్టపెట్టడానికి ఎత్తెత్తు ధ్వజస్తంభాల్ని పూర్వం స్థాపన చేశారు. అంత గొప్పది ధ్వజస్తంభం.